ఈ ప్రాజెక్ట్ మీరు ఏం ప్రూవ్ చేశారంటే కార్తికేయ సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది డెఫినెట్గా అని అర్థమైపోయింది జనాలందరికీ. సో ఇవన్నీ కూడా సినిమా మీద ఒక రకమైన అంచనాలు పెంచేస్తూ ఉంటాయి. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ దట్ ఆర్ బిట్ నర్వస్ ఆర్ ఫింగర్స్ క్రాస్డ్ హౌ ఇస్ ఇట్? లేదంటే ఐ వాంటెడ్ టు క్రియేట్ అంటే నాకు ఆ హైప్ క్రియేట్ అవ్వడమే నాకు కావాల్సి ఉండే బికాస్ దెన్ టీజర్ అండ్ ట్రైలర్ కేమ్ అవుట్ ఐ వాజ్ really happy when that expectations were building up because I know what you're going to offer in the movie. Yes. Trailer lo we just showed how and a movie lo em offer chestamo adi dan but as such as screenplay avani naaku idea unnayi nen chusukunnanu kabatte naaku personally ga inka actually yeah bring it on I know it meer expect chesina dankanna baaguntadanna telusu adha screenplay ante anipistundi పేరు మీరే సజెస్ట్ చేశారంట కదా రాజా విక్రమ్ మార్క. సో నెక్స్ట్ సినిమాకి ఏంటి రైటర్ గా కూడా చేసేస్తారా? కుదిరింది అలా అలా కుదిరేసింది అంటారా? అయితే మీకు ఆల్రెడీ స్క్రీన్ ప్లే మీద ఎంత గ్రిప్ లేకపోతే యునో పికింగ్ అప్ ప్రాజెక్ట్స్ లైక్ దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ రైటింగ్ ఇన్స్టింక్ట్ అనేది మీలో కనిపిస్తుంది. ఫ్యూచర్ లో ఏమన్నా కలం పట్టే ఆలోచనలు ఉన్నాయా? ఐ డోంట్ థింక్ ఎనీవే నియర్ ఫ్యూచర్ లో అయితే బికాస్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా నేర్చుకోవాలి ఇంకా చాలా అంటే ఏదైనా కథ వచ్చినప్పుడు దాన్ని జడ్జ్ చేయడమో లేకపోతే ఇలా అయితే చిన్న చిన్న చేంజెస్ ఏదైనా అక్కడ వరకు మనం డీల్ చేయగలుగుతాం కానీ రాసి మనమే రాసే లెవెల్ కంటే ఇంకా చాలా నేర్చుకోవాలి చాలా అవ్వాలి. సో మేబీ నేను ఇలా యాక్టర్లా సినిమాలు చేస్తూ చేస్తూ ఎక్స్పీరియన్స్ వచ్చి మేబీ ఎప్పటికన్నా అవుద్దేమో బట్ అంత టాలెంట్ ఇప్పటికైతే పని సరే మీరు ప్రొడ్యూస్ చేస్తాయంటే చెప్పండి రాసు రిస్క్ ఎందుకు వేరే వాళ్ళకి మీరే చెప్తారు చెప్పినట్లు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు ఎలాగైతే అంటే ఆర్ఎక్స్ 100 నుంచి మిమ్మల్ని చూస్తున్నాము ఒక యాక్టర్ గా ఎదిగిన తీరు మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు అప్పటికి ఇప్పటికీ మీలో వచ్చిన మార్పు ఏదైతే ఉందో ఇట్స్ లైక్ ఇన్క్రెడిబుల్ అని చెప్పాలి. సో ఒక ఇప్పుడు మీరు కలం పట్టుకున్న ఇంచుమించు అదే జరుగుతుంది. ఇట్స్ లైక్ అన్ ఇన్క్రెడిబుల్ అనదర్ ఇన్క్రెడిబుల్ జర్నీ అని చెప్పవచ్చు. బట్ వదిలేండి, కొన్ని రోజులు మనం స్క్రీన్ మీద ఉందాం. అయిపోగానే జిమ్కి వెళ్ళాలి, తర్వాత వచ్చి బాడీ మెయింటైన్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి. డైట్ అవన్నీ మెయింటైన్ చేస్తా స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా పెద్ద విషయం. దాంట్లో రాయడం అది అంటే నేను మిగతా అవన్నీ వదిలేయాలి అప్పుడు. అప్పుడు రైటర్స్ కి కొన్ని అంటే కొన్ని ఇవి ఉంటాయి, ట్రేడ్ మార్క్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. అయితే సిగరెట్ లేదంటే కాఫీ లేదంటే టీ ఒక అడిక్షన్ ఉంటుంది. ఇవన్నీ అలవాటు చేసుకుని మీ బాడీని ఇప్పుడు అలవాటు చేసుకోవద్దు. కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ టు ద మూవీ రాజా విక్రమ్ మార్క. సో హీరోయిన్ ఇలాంటి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది, లేదంటే సాంగ్స్కో లేదు పరిమితం అయ్యేటట్లు ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం తానియ రవిచంద్రన్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించినట్లు అర్థమవుతుంది. సో వాట్ ఈస్ అదే చెప్పినట్టు ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఏది జస్ట్ బికాస్ వి వాంట్ సమ్ ప్యాకేజింగ్ అన్నట్టు ఏది ఉండదు. సో ఈ తానియా క్యారెక్టర్ లేకుండా అసలు వి కాంట్ ఈవెన్ నరేట్ 20 minutes ఇన్ ద మూవీ. సో అంటే సో షీఈస్ ప్రెటీ మచ్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. అంటే దో తను ఒక హీరో లవ్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే తన వల్ల జరిగే చేంజెస్ సినిమాలో అండ్ వాట్ హ్యాపెన్స్ టు హర్ ద ఆల్ దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో తను అలా అంటే ఈ నాట్ ఓన్లీ తానియా అండ్ ఎవ్రీ క్యారెక్టర్లో అది ఉంది. సో ఇలాంటి మూవీస్లో జనరల్లీ హీరోయిన్ రోల్ తక్కువ అనేది ఆ టైప్ ఆ మూవీస్ ట్రీట్మెంట్ వేరు, మా మూవీస్ ట్రీట్మెంట్ వేరు. వి డెల్ట్ ఇట్ ఇన్ అ వెరీ అంటే ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా కథ చెప్పేసి ఫార్మాట్లో చేసాం కాబట్టి ఆ ప్రాబ్లం ఎక్కడా లేదు. అయితే తానియా కూడా మొన్న తానియా ఇంటర్వ్యూ చేసుకుంటే షీఈస్ ఆల్సో వెరీ సాఫ్ట్ స్పోకెన్, లైక్ చాలా తక్కువగా మాట్లాడతారు, కొంచెం మితంగా లైక్ అంటే తనకు తానే ఉంటారు. మీ ఇలాంటి క్యారెక్టర్ అంటే కొంచెం షాయ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీ ఇద్దరి మధ్యలో ఈ ఐస్ ఎలా బ్రేక్ అయింది, అది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలోకి ఎలా ట్రాన్స్ఫర్ అయింది? అదేనంటే స్టార్టింగ్ ఫస్ట్ 2-3 డేస్ అది అంటే ఓకే నేను ఇతను ఎక్కువ మాట్లాడలేదు తను ఎక్కువ మాట్లాడలేదు అన్నట్టే ఉన్నా. అదే మొహమాటం అంటే మీరు ఎంత మొహమాట వస్తున్నా అమ్మాయి దగ్గర కూడా అంతే మొహమాటం కనిపించింది. ఎలా బ్రేక్ చేశారు? అదేనంటే కొంచెం కొంచెం అర్థం ఐ మీన్ 2-3 సీన్స్ చేస్తున్న కొద్దీ
we understood that okay, we both are like kind of iddarki a shyness undi and koncham upbringing adi oka laga undi kabatti ala undani, so aa level lo koncham aa connection undindi, okay iddaram koncham okay type anamata ani, so koncham koncham maatladukunnaka aa comfort level vachesindi. సో అందుకే ఆ కంఫర్ట్ లెవెల్ వచ్చిన తర్వాతే కెమిస్ట్రీ స్టార్ట్ అయింది అంటారా ఆన్ స్క్రీన్. యువర్ కంఫర్టబుల్ లైక్ ఒకసారి క్లాప్ ఆన్ అనగానే అంటే ఇప్పుడు అది ఆటోమేటిక్గా మన కెమెరా స్టార్ట్ అయినప్పుడు ఈ కెమిస్ట్రీ బ్యాలెన్స్ ఏం పట్టించుకోము, అది ఆటోమేటిక్గా మన పర్ఫార్మెన్స్ మనకు వచ్చేస్తుంది. బట్ యా వన్స్ వి గెట్ టు నో ఈచ్ అదర్ ఇది కొంచెం ఈజీ అవుతుంది డెఫినెట్లీ. అయితే దీపావళి తర్వాత వస్తున్నారు, అయినా సరే అది ధమాకా మాత్రం అసలు ఏ హడావుడి తగ్గట్లేదు. డబుల్ ధమాకా అంటే దీపావళిని ఇంకొక వారం రోజులు పొడిగించినట్లు అర్థమవుతోంది. మ్యూజిక్ కూడా అదే విధంగా ఉంది అని చెప్పాలి. ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఇట్స్ లైక్ బ్లాక్ బస్టర్ ఆన్ ఆల్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మ్యూజిక్ గురించి చెప్పండి. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా అది పార్ట్ ఆఫ్ స్క్రిప్ట్ అంటే క్యారెక్టర్ అది కూడా ఒకటి. అంటే ఎక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ ఆపేసో మంచి సాంగ్ వేద్దాము 100 మిలియన్ సాంగ్ అలా అలాంటి సిచ్యువేషన్స్ అలాంటిది ఉన్న సినిమా కాదు. సో ఆ సాంగ్లో కూడా కథ వెళ్తూ ఉంటుంది నేను చెప్పినట్టు. సో అలాంటి ఈ సినిమా క్యారెక్టర్ని అర్థం చేసుకుని సినిమా టోన్కి తగ్గట్టు మ్యూజిక్ కావాలి. సో ప్రశాంత్ ఇస్ వన్ సచ్ గై అండ్ ఆయన ముందు మూవీస్ కూడా అలా చేస్తున్నారు, బట్ మా యాక్షన్ జానర్లో చేయలేదు, యాక్షన్ ఈ ట్రెండ్ ఈ పేసీ మ్యూజిక్ చేయలేదు. సో బట్ అండ్ సెన్సిబిలిటీస్ అర్థమే నాకు శ్రీ సజెస్ట్ చేసినప్పుడు నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ వన్స్ ఆ థీమ్ సాంగ్ ఏదైతే ఉందో మా సినిమా అక్కడే ఆ థీమ్ సాంగ్ ఇచ్చినప్పుడు వీఆర్ లైక్ సూపర్ కాన్ఫిడెంట్, పక్కాగా మాకు ఏది కావాలో ఆ టోన్లోనే ఉంది అని. అంటే బాగుండడం బాగాలేకపోవడం తర్వాత అంటే ఐ మీన్ సాంగ్ ఏ లెవెల్లో రీచ్ అవుతుంది ఎంత హిట్ అది కాదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా కథను కరెక్ట్గా చెప్తుందా లేదా ఈ మ్యూజిక్ అవే వెళ్ళట్లేదు కదా అన్నట్టు 100% సింక్లో ఉన్నా అర్థమైపోయింది. సో అందుకే పెద్ద టైం కూడా పట్టలేదు, ఆర్ఆర్ కూడా ఫటాఫట 1 వీక్లో చేస్తాం.